తెలుగు నాట సాహితీ రుద్రమ బహుముఖ రంగాలలో తిరుగులేని పటిమ ఆంధ్ర సరస్వతిగా ధర్మ ప్రచార భారతిగా కీర్తిగడించిన చేవగల కొమ్మ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ ఏలూరులో పుట్టారు, రాజమండ్రిలో పెరిగారు, బాపట్లలో స్థిరపడ్డారు. ఆమె తండ్రిగారు నాళం కృష్ణారావు. ఇంటి వాతావరణంలోని ప్రగతిశీల భావాలు, సంస్కరణాభిలాష పసితనంలోనే ఆకళింపు చేసుకున్నారు. సాహిత్యం, సంగీతం, సంఘ సేవలను జీవిత పరమార్థంగా మార్చుకున్నారు. 7వ ఏటనే గాత్రం, వీణ నేర్చారు. కుట్టుపనిలో, నాట్యంలో ప్రతిభ చాటారు. కవిత రచనలోనూ పట్టు సంపాదించారు. కత్తిసాము, కర్రసాము, గుర్రపు స్వారీలో శిక్షణ పొందారు. 12వ ఏటనే స్వాతంత్రోద్యమంలో పాల్గొని ఉపన్యాసాలిచ్చారు. దేశభక్తి గీతాలు పాడి జనావళికి స్ఫూర్తిని పంచారు. 13వ ఏట వివాహం జరిగింది. 11 మంది సంతానం. అయినా సాహిత్య ప్రస్థానంలా సాగింది ఆమె జీవితం. 18వ ఏట ఉభయ భాషా ప్రవీణ పట్టా అందుకున్నారు. తెలుగు మొలక, విద్వత్ కవయిత్రి బిరుదులు సొంతం చేసుకున్నారు. 6 దశాబ్దాల పాటు అవిశ్రాంత సాహిత్య కృషి చేశారు. కనకాభిషేకాలు, గజారోహణం వంటి ఘన సన్మానాలనేకం పొందిన ఏకైక కవయిత్రి లక్ష్మీకాంతమ్మ గారు. ఆంధ్ర కవయిత్రులు గ్రంథం ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ సాహిత్య సేవకి చక్కని నిదర్శనం. రచనారంగంలో ఉండి కూడా చరిత్ర పుటలకు ఎక్కకుండా అజ్ఞాతంగా మిగిలిపోయిన 264 మంది రచయిత్రుల వివరాలు ఆ గ్రంథంలో పొందుపరిచారు. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ 1000కి పైగా ప్రసంగాలు చేశారు. సాంఘిక సేవా కార్యక్రమాలైతే లెక్క చెప్పడం అసాధ్యం. ఆమె స్వీయ చరిత్ర ఎందరికో ఆదర్శం. తెలుగు సాహిత్య లోకంలో చెరిగిపోదు ఆమె సంతకం. కళా ప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మకి శతకోటి నమస్సుమాలు.